subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ క్రికెట్లో ఎంతోమంది ఆటగాళ్లు స్టార్లుగా వెలుగొందారు. ప్రతి ఒక్క జనరేషన్లో ఒక ఆటగాడు తన క్యాప్టెన్సీ స్కిల్స్తో ఇండియా జట్టును విజయపథంలో నడిపించారు. క్యాప్టెన్ అంటే కేవలం ఆన్ఫీల్డ్లోనే కాకుండా ఆఫ్ ది ఫీల్డ్ కూడా ఎందరినో ప్రభావం చేస్తుంటారు. మ్యాచ్ గెలిస్తే అభిమానుల పొగడ్తలు, అదే మ్యాచ్ ఓడిపోతే అభిమానుల నుంచి విమర్శలు. ఇలా ఏదైనా క్యాప్టెన్ తట్టుకొని నిలబడాలి. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలు క్యాప్టెన్లుగా అద్భుతంగా రాణించారు. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో 33 మంది క్యాప్టెన్లు, వన్డే క్రికెట్లో 24 మంది టీమిండియాకు క్యాప్టెన్లుగా వ్యవహరించారు. కానీ ఒక ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు టీమిండియాకు తమ ప్రతిభతో ఎన్నో విజయాలను అందించినప్పటికీ క్యాప్టెన్గా మాత్రం ఒక్క మ్యాచ్లో కూడా టీంకు ప్రాతినిధ్యం వహించలేకపోయారు. ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళెవరో చూద్దాం. యువరాజ్ సింగ్. టీమిండియా లిమిటెడ్ ఓవర్ల ఫార్మెట్లో యువరాజ్ అందించిన అన్ని విజయాలు మరే ఆటగాడు అందించలేదు. 2007లో T20 ప్రపంచ కప్, 2011 50 ఓవర్ల ప్రపంచ కప్లలో తన సంచలన ప్రదర్శనతో ఇండియాకు 2 ప్రపంచ కప్లను అందించాడు. క్యాన్సర్ బాధిస్తున్నా కూడా పోరాడి ప్రపంచ కప్ అందించిన యువి వన్డే జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే ఇంత స్టార్ ఆటగాడు అయినప్పటికీ క్యాప్టెన్గా చేసే అవకాశం మాత్రం రాలేదు. దీనికి గల కారణాలలో అత్యంత ముఖ్యమైనది, యువి ఉన్న టైంలోనే ఇండియా క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప క్యాప్టెన్ అయిన ధోని ఉండటం. తన క్యాప్టెన్సీతో 2 ప్రపంచ కప్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీలను అందించిన ధోని లాంటి ఆటగాడిని కాదని, వేరే ఆటగాడిని క్యాప్టెన్గా చేయడం సాధ్యం కాని పని. అందుకే యువరాజ్ క్యాప్టెన్గా చేయకుండానే టీం నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. వివిఎస్ లక్ష్మణ్. ఇండియన్ టెస్ట్ క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ దిగ్గజ ఆటగాళ్లలో లక్ష్మణ్ ఒకడు. 15 సంవత్సరాల పాటు ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన లక్ష్మణ్ సచిన్, గంగూలీ, ద్రావిడ్లతో కలిసి ఎన్నో అద్భుత భాగస్వామ్యాలు నిర్మించి జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. 2001లో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా జట్టు మీద చేసిన 281 పరుగుల ఇన్నింగ్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోని అత్యంత గొప్ప ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోయింది. అయితే డ్రెస్సింగ్ రూమ్ లో ఎప్పుడూ అందరితో గౌరవంగా ఉండే లక్ష్మణ్ గంగూలీ, ద్రావిడ్, కుంబ్లేలకు వైస్ కెప్టెన్గా పనిచేశాడు. కానీ కెప్టెన్గా ఒక్క మ్యాచ్లో కూడా చేసే అవకాశం రాలేదు. గంగూలీ కెప్టెన్గా సూపర్ ప్రదర్శన చేయడం, ఆ తర్వాత ద్రావిడ్ కూడా కెప్టెన్గా రాణించడంతో లక్ష్మణ్కు కెప్టెన్గా చేసే అవకాశం రాలేదు. జహీర్ ఖాన్. కపిల్ దేవ్, శ్రీనాథుల తర్వాత ఆ స్థాయిలో రాణించిన ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ 2003లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో దారుణ ప్రదర్శన నుంచి 2011లో జరిగిన ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన వరకు కెరీర్లో అన్ని ఎత్తుపల్లాలను చూసిన జహీర్ ఖాన్ క్యాప్టెన్ తనకు బాలందించిన ప్రతిసారి క్యాప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. అయితే ఫాస్ట్ బౌలర్ కావడంతో ఎక్కువగా గాయాల పాలైన జహీర్ టీంలో నిలకడగా ఉండలేకపోయేవాడు. ఇదే కాకుండా జహీర్ ఆడుతున్న టైంలోనే గంగూలీ, ధోని లాంటి ఆటగాళ్లు క్యాప్టెన్లుగా రాణించడంతో జహీర్కు క్యాప్టెన్సీ చేసే అవకాశం రాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.